ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో మాస్టర్లెట్, సో నిజంగా నాకు ఈ సినిమాకి వచ్చిన పేరు ఏమిందంటే, ఆకాష్ నువ్వు ఈ సినిమాలో హీరోలాగా అనిపిస్తున్నావు. యూనో జనాల్లోకి వెళ్ళిపోయావు, జనాలు నేను ఒక హీరోగా యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు. సో దానికి చాలా చాలా ఆనందం ఉంది. సో దానికి నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఫస్ట్ పర్సన్ జీవన్ రెడ్డి గారు. సో ఈ సినిమాతో అయితే నేను ఆడియన్స్కి దగ్గర, సో చాలా ఆనందంగా ఉంది నాకు. సో అండ్ ఓవరాల్గా మాస్ ఆడియన్స్ నుంచి కానీ చాలా 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 మంచి పేరు వచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. నేను ఈ స్టేజ్ మీద నేను ఒక పర్సన్ గురించి చెప్పాలి. ఐ థింక్ ఆఫ్టర్ జీవన్ రెడ్డి గారు ద వన్ మోర్ మెయిన్ టెక్నీషియన్ ఇస్ పృథ్వీ, ఫైట్ మాస్టర్. తనకి ఫైట్స్ కంపోజిషన్ చేశాడు. ఎంత మంచి పేరు వచ్చిందంటే తన ఫైట్స్కి, మామూలు పేరు కాదు. సో పృథ్వీ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, నేను అడిగిన వెంటనే ఫైట్స్ చేశారు. అండ్ నాకు తెలిసి ఇండస్ట్రీలో నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే అది పృథ్వీ. సో థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ, అమేజింగ్ ఫైట్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఓవరాల్ మా మ్యూజిక్ దగ్గర నుంచి కానీ, డిఓపి గారి దగ్గర నుంచి కానీ, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దే హవ్ గివెన్ దే 100%. అండ్ ఇవాళ స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ మేము ఆ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ క్వాలిటీ విషయంలో అందరు అంటున్నారు నీ రెండు సినిమాలు కానీ ఈ సినిమా చాలా గ్రాండ్గా ఉంది ఆకాష్, చాలా అసలు విజువల్స్ పరంగా చాలా చాలా బాగుంది. సో దానికి కారణం మా సుబ్రహ్మణ్యం గారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి. సినిమాలు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చింది నాకు చోర్ బజార్. మేము షూట్ చేసిన సెట్లో కానీ అండ్ అన్నీ, మా సెట్ వేసిన గాంధీ గారు, ఈ చోర్ బజార్ అన్న టైటిల్కే ఆ సెట్ వేసిన గాంధీ గారు ఎంతో అందంగా సెట్ వేశారు. అది సెట్ అని కూడా ఎవరు చెప్పట్లేదు. ఇవాళ అసలు చాలా చాలా మంచి పేరు వచ్చింది. సో గాంధీ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ నేను చాలామంది పేర్లు మర్చిపోయాను కూడా, బట్ ప్రతి ఒక్కరికి పేరు పేరు అన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు డిఓపి గారు ఇక్కడ రాలేదు, జగదీష్ చీకటి గారు, బట్ సినిమా మాత్రం చాలా కమర్షియల్గా వచ్చింది, కలర్ఫుల్గా అనిపించింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమా చేశాను. ఈ కమర్షియల్ సినిమా జనాలు ఆదరించినందుకు థ్యాంక్ యూ. అలాగే ఆకాష్ నా పక్క నుండి ఈ సినిమాను తనే ముందుకు తీసుకెళ్తాడనుకున్నాను, తనే ముందుకు తీసుకెళ్ళాడు, తనకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే ప్రొడ్యూసర్, నా టెక్నీషియన్స్ అందరూ, పృథ్వీ, ఫైట్ మాస్టర్, జగదీష్, మిట్టపల్లి సురేందర్, గాంధీ, వీళ్ళందరూ నాతో ఉంటూ ఈ సినిమాను ముందుకు నడిపారు. అలాగే సురేష్ వర్మ, మిగతా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టర్స్కి అందరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ నేను కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి సినిమా కింద చేసిన ఈ చోర్ బజార్ మంచి రన్నింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. దీనికి మొదట థ్యాంక్స్ చెప్పవలసింది ఆకాష్కి. నేను ఈ ఫస్ట్ బ్యానర్కి తను సపోర్ట్ చేయటం, మాకు డేట్లు ఇవ్వడం అనేది ఫస్ట్ అతను థ్యాంక్స్ చెప్పాలి. మాకు చాలా కోఆపరేట్ చేశారు. అలాగే మిగిలిన డెక్లేషన్లో నాకు చాలా మంది పేర్లు త్రో కానీ అందరికీ, మెట్టపల్లి సురేందర్కి, సురేష్ బాబులకి, జగదీష్ చీకటికి, గాంధీ గారికి, పృథ్వీ గారికి, మెయిన్ మా కోప్రొడ్యూసర్ సురేష్కి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్, మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్, వెబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ హార్టీ వెల్కమ్ అండి. ఫస్ట్, మీ జూన్ 24th రిలీజ్ అనౌన్స్ చేయగానే మార్కెట్లో ఒక కమర్షియల్ సినిమా రాబోతుందని ఈగర్గా వెయిట్ చేసిన ఆడియన్స్ అందరికీ, ఈరోజు ఒక బీసీ సెంటర్లో బాగా రన్నింగ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందండి. ఈ ఫిల్మ్ని మాకు ప్రైమ్ షో ఫిల్మ్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ సంస్థ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నియర్లీ 550 థియేటర్స్ అబౌవ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడం జరిగింది. నిన్న మొన్న కూడా కలెక్షన్స్ అనేది తెప్పించుకున్నామండి. అన్ని బీసీ సెంటర్లో కూడా బాగా వెళ్తుంది. సో ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, అలాగే ఇంకా సక్సెస్ఫుల్గా మాకు ముందుకు తీసుకెళ్ళడానికి మరింత బలం ఇచ్చిన ఆడియన్స్ అందరికీ మా స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే ఈ చిత్రాన్ని
ఇంత గ్రాండియర్గా నిర్మించిన నా ఫ్రెండ్ విఎస్ రాజ్ గారు ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే ఐవీ ప్రొడక్షన్స్ ద్వారా ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా రిలీజ్ వరకు కూడా ఓకే అందరం కూడా మాకు మా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ బ్యాక్ సైడ్ అంతా మాకు సపోర్ట్ చేసిన ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ మా సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు అందరూ వన్ బై వన్ మా జగదీష్ చీకటి కెమెరామెన్ను గాంధీ గారు ఆర్ట్ డైరెక్టర్ అలాగే సురేష్ బొబ్లీ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయినాయి మార్కెట్లో వితిన్ 2-3 మంత్స్లోనే మాకు ఒక చార్ట్ బాస్టర్ ఆల్బమ్ ఇచ్చారు అలాగే ఆ లిరిక్స్ అందించిన మా మెట్టపల్లి సురేంద్ర అన్న అలాగే కాశల్ శ్యామ్ గారు లిరిసిస్ట్స్ ఇద్దరు కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు అలాగే మాకు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న గారు నెక్స్ట్ ఫైట్స్ ముఖ్యంగా బీసీ సెంటర్లో ఎక్కువ బాగా ఫైట్స్కి బాగా ఇది థ్రిల్ ఫీల్ అవుతున్నారండి యాక్షన్ అందించిన మా పృథ్వీ శేఖర్ అలాగే ఎడిటర్ అన్వర్ అలీ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అలాగే చాలామంది ఆఫ్ స్క్రీన్లో మాకు వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ సీజీ వర్క్ కానీ వాట్ ఎవర్ ఎవరైతే మాకు బాగా సపోర్ట్ చేశారో అందరికీ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది మా డైరెక్టర్ జీవన్ రెడ్డి అన్న ఆయన దళం జార్జ్ రెడ్డి క్వైట్ కాంట్రాస్ట్ ఉంటాయండి రెండు ఫిల్మ్స్ ఫస్ట్ టైం నేను ఒక కమర్షియల్ సినిమా చేస్తున్నా అసలు ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మేమందరం కూర్చుని దీన్ని ఒక బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్గా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం అలాగే మా నమ్మకాన్ని నిలబెట్టింది ఆడియన్స్ అందరూ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు సినిమాను కూడా మరింత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు ఇది ఇంకా మరింత ముందుకి వెళ్తుందని ఆశిస్తున్నాం ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అందరికీ నమస్కారం ఈ సినిమాని ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సినిమాకి నేను 3 పాటలు రాశాను కాసల శ్యామ్ గారు 2 పాటలు రాశారు పాటలు మంచి ఆదరణ పొందినాయి వీటిని చాలా బాగా ఆదరించారు ఆ తర్వాత ఈ సినిమాకి ఆడియో సురేష్ బొబ్బిలీ చేశాడు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రియదర్శన్ అని చెన్నైకి సంబంధించిన ఏఆర్ రెహమాన్ గారు స్టూడెంట్ కొత్త అబ్బాయి తెలుగులో అర్జున పాల్గొన చేసిన అబ్బాయి దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిండు అట్లాగే దీంట్లో బచ్చన్ సాబ్ సాంగ్ని మదీన్ ఎస్కే అని కొత్త అబ్బాయి చేసిండు ఈ పాటలన్నింటినీ ఆదరించి ఈ సినిమాకి ఇంత విజయాన్ని చేకూర్చిన తెలుగు 2 రాష్ట్రాల ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు నమస్కారాలు ముందుగా అందరికీ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరికీ ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు మీరు చెప్పినట్టు కామెడీ ఉంటుందో లేదో తెలియదు కానీ మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీవన్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ అన్న నా ఫస్ట్ మూవీ ఇది అని నేను గర్వంగా చెప్పుకుంటాను సో సూపర్ సూపర్ అండ్ నాకే కాదు మా జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్టులకి చాలామందికి ఇందులో క్యారెక్టర్ ఇచ్చాడు జీవన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను మిమ్మల్ని సో అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి రాజు గారు నాకు ఈ క్యాస్టింగ్ క్రూ మొత్తంలో నేను ప్రేమించే వ్యక్తినా నాకు చాలా ఇష్టం రాజుగారు నన్ను కూర్చోబెట్టి చాలా బాగా చెప్పేవాళ్ళు బాగా చేస్తున్నాం ఇంకా బాగా చేయని సో థ్యాంక్ యూ సార్ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆకాష్ అన్న గురించి చెప్పాలి అన్న ఇప్పటిదాకా నేను మీకు పర్సనల్గా కూడా చెప్పలేదు నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న చిన్నప్పటి నుంచి కూడా సో అన్న అంటే నా చిన్నప్పుడు అంటే అన్న చిన్నప్పుడు కూడా అనుకోండి సో నిజంగా చాలా థ్యాంక్స్ అన్న మీతో కలిసి వర్క్ చేసి మీ పక్కన కూర్చుంటానని నేను కళ్ళ కూడా అనుకోలేదు సో మీతో మాట్లాడటం మీతో వర్క్ చేయటం నాకు చాలా హ్యాపీ అంది ఇది ఇక్కడతో ఆగిపోదు ఇంకా మనం చేస్తూనే ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా ఆర్టిస్టులందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ చెప్పాల్సింది మా అన్నకి సురేంద్ర అన్నకి రాసిన ప్రతి పాట హిట్టే ఆయన గోల్డెన్ లెగ్ అనుకుంటాను నేనైతే సో చాలా బాగా రాశారు ఒక సాంగ్ 50K రీల్స్ చేయడం అనేది నాట్ ఈజీ అండి ఎందుకంటే నేను ఒక రీల్ చేయడానికే 10 టేకులు తీసుకుంటాను సో అన్ని రీల్స్ చేశారంటే అన్న అది మీ లిరిక్స్ వల్లే ఐ థింక్స్ అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా కోప్రొడ్యూసర్ సురేష్ అన్నకు కానివ్వండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంకా ఆదరించి ఇంకా ముందు తీసిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హలో నేను యాక్చువల్లీ ఆర్టిస్ట్ని కాదండి కానీ యా నేను యాక్చువల్లీ ఆర్టిస్ట్ని కాదు బట్ జీవన్ రెడ్డి గారి వల్ల ప్రొడ్యూసర్ విఎస్ రాజు గారి వల్ల ఈ సినిమాలో యాక్టర్గా చేసి మీ అందరి ముందుకు వచ్చాను అండ్ ఈ సినిమాలో నేను చూసింది ఏంటంటే ఆకాష్ పూరి గారు అమ్మో అసలు ఏ మెమరీ ఇచ్చారంటే అసలు ఎంత డెడికేషన్ అంటే ఎంత ఎఫర్ట్ ఎంత డెడికేషన్ రియలీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్
థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ